ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ అనిల్, మీరు చూస్తున్నారు ఏఎస్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను పంపే లేటెస్ట్ వీడియోస్ మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయేది అంటే మన మొబైల్లో గవర్నమెంట్ జాబ్స్ అలర్ట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇంకా మనం ఎలా జాబ్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఫైన్ అవుట్ చేయాలని తెలుసుకోవాలనుకున్నారా, అయితే వీడియో చూడండి. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అని కొట్టి ఇగో యాప్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నట్లయితే లేటెస్ట్ జాబ్స్, సర్చ్ బై స్టేట్, సర్చ్ బై క్వాలిఫికేషన్, ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్, ఆల్ ఇండియా న్యూస్ పేపర్స్, ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, రైల్వే, పోలీస్, డిఫెన్స్, ఇంకా ఇంజనీరింగ్, పిఎస్సి, ఇంకా వాక్ ఇంటర్వ్యూ, అదర్ జాబ్స్, ఇంకా మెడికల్ సంబంధించి కానీ ఇంకా టీచర్ సంబంధించింది. ఇక్కడ కింద చూస్తున్నట్టయితే టెన్త్ పాస్ అయ్యే అంటే టెన్త్ పాస్, ట్వెల్వ్ పాస్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది. సో ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలా జాబ్ అనేది సర్చ్ మనకు అంటే టెన్త్లో కావాలంటే టెన్త్లో కూడా మనం జాబ్ అనేది చూడవచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు టెన్త్కు సంబంధించి ఇలా పోస్టులు అనేవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. సో అలా కాకుండా మనకు స్టేట్ వైజ్ కావాలంటే చూడండి, ఇక్కడ సర్చ్ బై స్టేట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనది తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలంగాణను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ జాబ్స్ అనేవి వస్తాయి చూడండి. ఇవి ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటాను చూడండి. నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను, ఈఎస్ఐసి రిక్రూట్మెంట్ అని తీసుకుంటున్నాను చూడండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ ఏజ్ ఉంటుంది, లాస్ట్ డేట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ కింద ఏంటంటే హౌ టు అప్లై అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అది డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి తీసుకోబోతుంది అన్నమాట. అందులోనే దాని ద్వారా మనం ఏంటంటే జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా అప్లై, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అప్లై జాబ్ అని ఉంది. ఇలా మనం జాబ్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో అంటే ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా జాబ్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు ఈ యాప్ ఉంటే మీ మొబైల్లో యాప్ కనుక ఉంటే మీరు ఏమైనా లేటెస్ట్ జాబ్స్ వస్తే మీ మొబైల్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా.